ఆపరేషన్ కు సహాయం చేసి తన బిడ్డను కాపాడండి అని ఆ నిరుపేద తల్లి వేడుకుంటుంది. అరుదుగా వచ్చే వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి ఆపరేషన్ నిమిత్తం దాతల సహాయం అర్థిస్తుంది ఆ తల్లి. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమ గ్రామమునకు చెందిన పసుపులేటి నాగవెంకటలక్ష్మి తన పెద్ద కుమారుడికి హార్ట్ కంప్లైంట్ రావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు వందల మందిలో ఒకరికి ఇటువంటి కంప్లైంట్ ఉంటుందని చెప్పడంతో ఆ తల్లి కృంగిపోయింది. తనది నిరుపేద కుటుంబమని ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసి తన బిడ్డను కాపాడాలని వైద్యులను వేడుకుంది. అయితే ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదని ఆపరేషన్ నిమిత్తం దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఏం చేసి తన కుమారుని బ్రతికించుకోవాలో తెలియక ఆ కన్నతల్లి దాతల సహాయం కోరుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు తన కొడుకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదని దయగల హృదయం గల దాతలు ఆపరేషన్ నిమిత్తం సహాయం చేసేందుకు కెనరా బ్యాంక్ గోటాల బ్రాంచ్ CNRB 00013141 అకౌంట్ నెంబర్ 1341108547 ఫోన్పే నెంబర్ 9701086315లకు దాతలు సహాయం చేసి తన బిడ్డను బ్రతికించాలని ఆ తల్లి వేడుకుంటుంది. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. నాకు ఖర్చుతో కూడిన పని 4 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బులు అవుతుంది. నాకు చాలా పేద కుటుంబం. 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా నా దగ్గర లేవు. అందుకు కాబట్టి ఎవరన్నా దాతలు దాహం చేసిన బాబుని బతికించమని అడుగుతున్నాను. నేను ఎదుగా ఆంధ్ర హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళండి, విజయవాడ అక్కడ కూడా ఇదే పరిస్థితి చెప్పారు. నాకేం చేయాలో పాలిపోచక నేను దాతను సంప్రదించాలని అనుకుంటున్నాను. హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవ్వండి. బాబుకి 7-8 కంప్లైంట్లు ఉన్నాయండి. కంప్లైంట్లకు కూడా హార్ట్ సర్జరీ ఓపెన్ సర్జరీ చేయాలంటున్నారు. నా దగ్గర అయితే ధనం అయితే లేదు, కన్నీళ్ళు తప్ప నాకు ఏమీ లేవు. అందుకు కాబట్టి దాతలు ఎవరన్నా ముందుకొచ్చి నా బాబుకి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. పోలవరం మండలం ఏలూరు జిల్లా కొత్తపట్టిసీమ గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము. మీ ముందుకు రావటానికి విషయం ఏంటంటే మా చెల్లి నాగవెంకటలక్ష్మి గారి విషయం కొరకు మీ ముందుకు రావటం జరిగింది. కుమారుడు జీవన్ కిషోర్ ఇల్లు నిరుపేద కుటుంబం. మరి అటువంటి సందర్భంలో కుమారుడు జీవన్ కిషోర్కి హార్ట్ కంప్లైంట్ అయితే రావటం జరిగింది. బొల్లినేనికి తీసుకెళ్తే ఆ కంప్లైంట్ మరి ఆరోగ్యశ్రీలో వర్తించదనేసేసి అక్కడ చెప్పడం జరిగింది. ప్రైవేట్గా మరి చేయించాలి అంటే కనుక దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనేసి డాక్టర్లు మాట్లాడటం అయితే జరిగింది. నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడదు. అక్కడ అలాగ ఉన్నదనేసి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్తే ఆంధ్ర హాస్పిటల్లో కూడా దాదాపు ఈ వ్యక్తికి జీవన్ కిషోర్కి 8 రకాలైన డిసీజులు అయితే ఉండటం అనేది అక్కడ హాస్పిటల్లో సిబ్బంది డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. ప్రాముఖ్యంగా మనకి చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని చేసే ఏదైతే కవాటం ఉంటుందో ఆ కవాటము లావైపోయి ఫిల్టర్ చేసిన రక్తము మళ్ళీ తిరిగి ఆ యొక్క చెడు రక్తంలోకి రావటం, అది నేరు 100 మందిలో 1 మాత్రమే ఈ యొక్క కంప్లైంట్ అయితే రావటం జరుగుతుంది. మరి అలాంటిది మన మధ్యన ఉన్న మరి జీవన్ కిషోర్కి అయితే ఇది రావటం జరిగింది. మరి మనసున్న దాతలు ఎవరైతే ఉన్నారో వారు మరి కుమారుడికి ఈ యొక్క ఆపరేషన్ నిమిత్తం ధన సహాయం చేయాలనేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి విన్నపం చేసుకుంటూ ఉన్నాము.